జిల్లాలో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ఆసక్తికర ప్రసంగం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 21,000 దళిత కుటుంబాలు ఉన్నట్లు సర్వే చెబుతోందని, ఒకవేళ కొత్తగా పెళ్లిళ్లు జరుగుంటే మరికొన్ని కుటుంబాలు అదనంగా ఉండొచ్చేమని అన్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, అందరికీ ఇచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే 2 నెలల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క దళిత కుటుంబానికి డబ్బులు ఇస్తామని సభాముఖంగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి దళిత సోదరులకు కూడా దళిత బంధు వర్తిస్తుంది. అయితే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు చివరి వరుసలో దళిత బంధు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.